అందరికీ నమస్కారాలు అందరికీ నమస్కారాలు ఏదైతే వంగవేటి రాధాకృష్ణ గారి ఆఫీస్ కి గుర్తు తెలియని వ్యక్తులు రావడం అది తెలుసుకొని వారే బయట చెప్పడం ఈ మార్గ జరిగిందని ఇది చెప్పుకోవడం దగ్గర దగ్గర ఐదో రోజు ఆరో రోజు ఆరేడు రోజులు అయ్యింది ఇది తెలిసిన తర్వాత నేను కూడా ఫోన్లో మాట్లాడాను నేను కూడా ఒక లెటరు డీజీపీకి రాశాం ఏడు రోజులైనా మామూలుగా సిటీ మొత్తం ఈరోజు టెక్నాలజీ ఏజ్లో ఉన్నాం నేనున్నప్పుడే సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా పెట్టాం ఎక్కడన్నా కానీ ఇలాంటి కల్ప్రిట్స్ వచ్చినా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చినా మొత్తం రికార్డ్ అయిపోతుంది రికార్డు కావడమే కాకుండా రియల్ టైంలో ఎవరి మూమెంట్స్ కూడా వాచ్ చేసి అలాంటి వ్యక్తుల్ని నేరం కమిట్ కాకుండా పట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక్కడ జరిగిన తర్వాత ఒక వారం అయింది ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైందో చెప్పవలసిన బాధ్యత వాళ్ళపైన ఉంది ఇంతవరకు ఇంకా చెప్పడం లేదు నేను కూడా ఒక లెటర్ రాశాను రాష్ట్రం అంతా కూడా దీనిపైన ఆందోళనతో ఎదురు చూస్తున్నారు ఏం జరిగింది ఎవరు చేశారు ఎందుకు చేశారు ఇవన్నీ కూడా వెయిట్ చేసే పరిస్థితి ఉంది ఒక బాధ్యత కలిగిన పోలీస్ ఆఫీసర్లు త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ కూడా దానికంటే ముందుగా మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి కొన్ని స్పెక్యులేషన్స్ కూడా వచ్చాయి స్పెక్యులేషన్స్ వచ్చిన తర్వాత వార్తలు వచ్చిన తర్వాత దాన్ని ధృవీకరించవలసిన బాధ్యత పోలీసులపైన ఉంది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ ఉంది దాన్ని ఇన్వెస్టిగేషన్ ఏం చేశారు రహస్యంగా ఇన్వెస్టిగేషన్ చేయడం కాదు ఇన్వెస్టిగేషన్ ప్రజలకు కూడా నమ్మకం జరిగే విధంగా కలిగే విధంగా మీరు చేయాల్సిన బాధ్యత ఉంది అది ఇంతవరకు పోలీసులు ముందుకు రానట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు కూడా నేను అడిగాను మిమ్మల్ని ఏమన్నా కాన్ఫిడెన్స్ తీసుకోరు ఎందుకంటే ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీ వాళ్ళు ఆ విషయం చెప్పినప్పుడు ఆ విషయాన్ని పోలీసులు ఎంత తీవ్రంగా తీసుకోవాలని తీవ్రంగా తీసుకోవాలి ప్రభుత్వం కూడా తీవ్రంగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఎప్పటికప్పుడు ప్రజలు నమ్మే విధంగా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి దోషులు ఎవరైనా సరే వాళ్ళని శిక్షించే విధంగా మీరు ముందుకు పోతే మీ మీద విశ్వసనీయత పెరుగుతుంది దానికోసం వెయిట్ చేస్తున్నాం ఇప్పటికే చాలా వన్ వీక్ టైం అంటే చాలా ఎక్కువ టైం ఇమ్మీడియట్గా ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి మీ దగ్గర ఉండే ఆధారాలు కూడా బయటపెట్టండి కొన్ని ఆధారాలు ఇప్పటికే కొన్ని టీవీల్లో కూడా వేశారు వేసిన తర్వాత మీరెందుకు టైం వేస్ట్ చేస్తున్నారని అడుగుతున్నాను నేను మీకు అలాంటి వాళ్ళని ఏం చేశారని అడుగుతున్నా అలాంటి వాళ్ళందరినీ మీరు ఏమాత్రం కూడా ఇంటాగేట్ చేయకుండా వాళ్ళని కష్టలే తీసుకోకుండా మీరు కావాలని చెప్పి ఉదయం సాయంత్రం కాలయాపన చేసి కావాలని చేసే పరిస్థితి వస్తూ ఉంది దీన్ని నేను తీవ్రంగా ఆక్షేపిస్తున్నా ఇమ్మీడియట్గా పోలీసు వ్యవస్థ స్పందించాల్సిన బాధ్యత ఉంది స్పందిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా ఎవరికి మీకు బాధ్యత లేదా అడిగారా వచ్చి నేను పేపర్ ముఖంగా చెప్పాడు నేను లెటర్ రాశాను ఇంకేం ఫిర్యాదు కావాలి మీకు నేనే లెటర్ రాశాను ఒక అపోజిషన్ లీడర్గా నేనే ఒక లెటర్ రాసిన తర్వాత ఆ లెటర్ బేస్ పైన మీరు ఇన్వెస్టిగేషన్ చేసినట్టు చెప్పటికి ఎందుకు చేయలేదు చెప్పండి మీరు ఇవన్నీ కాలక్షేపం చేయడం టైం వేస్ట్ చేయడం లేకుంటే ఏదో కావాలని మళ్ళా బ్లేమ్ గేమ్ తీసుకురావడం ఇలాంటి మంచిది కాదు అదే నేను అడిగేది కారు తిరిగినట్టు ఎవిడెన్స్ వచ్చింది దానికి కావలసిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది ఇన్ని ఉన్న తర్వాత ఆ కారు ఎవరిదో మీరు పట్టుకోలేమనే పరిస్థితి ఉంటే మీరు దోషుల్ని ఏ విధంగా రక్షించాలో రక్షించుకోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళని పట్టుకొని శిక్షించే విధంగా మీరు ముందుకు పోవడం లేదు ఇది తప్పు ఇది కరెక్ట్ కా నేను అందుకే అడుగుతున్నా మీరు జీరో
ఇది పెట్టారు ఎఫ్ఐఆర్ పెట్టారు వేరే వేరే కేసుల్ని జీరో ఎఫ్ఐఆర్ మీద మీరు రిజిస్టర్ చేశారు ఎందుకు ఈ కేసుని మీరు సీరియస్ తీసుకోలేదు రెక్కే చేసిన మాట వాస్తవమౌనా కాదా అక్కడ కారు తిరిగిన దానికి ఎవిడెన్స్ ఉందా లేదా ఇవన్నీ మీ సీసీటీవీ కెమెరాల్లో ఉన్నాయా లేదా ఉంటే ఎందుకు కాలయాపన చేశారు దీని సమాధానం చెప్పండి మీరు ఇది తేలాల్సిన అవసరం ఉంది वारे ना इंटी ना आफीस की रेक्की चीन तरह एवर रेक्कीो वाल पटकते ना गमेंडल अंत सेक्यूरी नेपमी असल दोषल ने तपिस्तारा यू आंसर दिस फर्स्ट आफ् आल के एस्टाब्ली जी మేము కూడా వాళ్ళ కట్నంగా శిక్షిస్తున్నాం మీకు మీకు సెక్యూరిటీ పంపిస్తా అంటే అప్పుడు వాళ్ళు కాదంటే దాన్ని ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదిగా జరిగింది మీరు చేయకుండా మీకు ఏదో ఒక సెక్యూరిటీ పెడతాం మేము ఏదో చేస్తున్నాం ఆయన ఆ మాట చెప్పాడు మీరు చేయడం ఏంటి నాకు ప్రజలే కాపాడుకుంటారు అన్నని చెప్పే పరిస్థితికి వచ్చారు పోలీసుల మీద విశ్వాసం పెరగాలంటే సెక్యూరిటీ ఇస్తే విశ్వాసం పెరుగుతుందండి ఎవడైనా సరే ఇలాంటి తప్పుడు పనులు చేసే వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు కఠినంగా శిక్షిస్తే ఆటోమేటిగా పోలీస్ వ్యవస్థ యొక్క విశ్వసనీయత పెరుగుతుంది నమ్మకం పెరుగుతుంది ఆ నమ్మకం పెరిగే పరిస్థితులు ఇప్పుడు కనపడడం లేదు గుడ్ ఈవినింగ్ అండి శ్రీ వంగవీటి రాధా గారు తన పద్ధతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ విషయంపై పోలీస్ డిపార్ట్మెంట్ తరపున చాలా మనం చాలా లోతుగా సమగ్రంగా వెంటనే స్పందించి విచారణ చేయడం జరిగింది దీంట్లో విజయవాడ సిటీ పోలీసే కాకుండా రాష్ట్ర స్థాయిలోని మల్టిపుల్ ఏజెన్సీస్ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ రెక్కి సంబంధించి మనం విచారణ చేశాము ఒక లీగల్ లాఫుల్ డ్యూ ప్రాసెస్ని ఫాలో అవుతూ మనం విచారణ చేశాము కాకపోతే ఇంతవరకు కూడా మనకి ఈ రెక్కి జరిగినట్టుగా ఎటువంటి నిర్దిష్టమైన ఆధారాలు లభించలేదు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పోలీస్ ఎంక్వైరీతో సంబంధం లేకుండా వెంటనే అవుట్కమ్ తో సంబంధం లేకుండా వెంటనే స్పందించి రాధా గారి భద్రత కొరకు గన్మెన్స్ కూడా అలర్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా మన విజయవాడ సిటీ పోలీస్ తరపున కూడా ఆయన భద్రత గురించి సరైన జాగ్రత్తలు అవసరమైన చర్యలు కూడా మనం తీసుకోవడం జరిగింది ఎవరు కూడా ఆయన భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అది పూర్తిగా మా బాధ్యత విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఇది ఇలా ఉండగా మన లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన పోలీస్ డిపార్ట్మెంట్ పైన బేస్లెస్ అలిగేషన్స్ చేశారు అది కరెక్ట్ కాదు మేము ఈ విషయంపై పూర్తి స్థాయి అప్రమత్తతతో ఉన్నాము ఈ పర్టికులర్ ఇష్యూలో మనం జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఆస్కారం లేదు ఎందుకంటే ఎక్కడ కూడా ఒక క్రిమినల్ యాక్ట్ కానీ ఒక కాగ్నిసిబుల్ అఫెన్స్ కానీ ఎక్కడ జరిగినట్టు ప్రస్తుతానికి ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ కాలేదు సో ఆయన చెప్పినట్టు మనం జీరో ఎఫ్ఐఆర్ ప్రస్తుతానికి అయితే నమోదు చేయడం కుదరదు ఈ పర్టికులర్ ఇష్యూలో అంతేకాకుండా ఈ విషయంపై ఎవరికైనా ఎటువంటి సమాచారం కానీ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అది మాతో షేర్ చేసుకుంటే మేము దానిపై సమగ్రంగా విచారణ చేస్తాము అంతేగాని దయచేసి మొన్న కూడా నేను అప్పీల్ చేశాను ఎవరు కూడా ఈ ఇష్యూపై లేనిపోని ఊహాగానాలు చేయొద్దు విజయవాడ నగరంలో ప్రశాంతమైన వాతావరణం ఉంది దాన్ని భంగం చేసే విధంగా ఎవరు కూడా లేనిపోని ఊహాగానం చేయొద్దు ఈ సందర్భంగా అందరి సహకారం కూడా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ మేము సీసీటీవీ కెమెరాస్ అన్ని పరిశీలించాము పరిశీలిస్తున్నాం కూడా అది ఇష్యూ ఏదైతే ఫుటేజ్ మాకు మీడియా ద్వారా వచ్చిందో అది 2 మంత్స్ ఓల్డ్ ఫుటేజ్ సో ఆ ఏరియాలోని మొత్తం సీసీటీవీ ఫుటేజెస్ అంతేకాకుండా నగరంలోని ఫుటేజెస్ కూడా మేము పరిశీలిస్తున్నాము ఎక్కడైతే బ్యాకప్ ఉందో ఆ బ్యాకప్ సహాయంతో మేము పరిశీలిస్తున్నాం ఆ విషయంపై కూడా విచారిస్తున్నాం మా ఆఫీసర్స్ ఆల్రెడీ రాధాగారిని కలిశారు రాధాగారిని కలవడం జరిగింది ఆయన భద్రతపై పూర్తి స్థాయి భరోసా కూడా ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ
మేము ఆయన కూడా మాట్లాడామండి మా ఆఫీసర్స్ వెళ్ళారు 2-3 అకేషన్స్ లో వెళ్లి కలవడం జరిగింది ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాతో షేర్ చేసుకోమని ఆయనకు చెప్పడం కూడా జరిగింది ఆయన త్వరలో స్పందిస్తా అని చెప్పన్నారు అంతే కాకుండా ఆయన భద్రతపై ఏదైతే మేము జాగ్రత్తలు తీసుకుంటామో అవి కూడా ఆయనకు చెప్పడం జరిగింది వి ఆర్ ఆన్ ద జాబ్ థాంక్యూ ఇప్పటివరకైతే నిర్దిష్టంగా మాకేం ఎస్టాబ్లిష్ కాలేదు బట్ వి ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ విత్ ద ఇన్వెస్టిగేషన్ ఇప్పటిదాకైతే నిర్దిష్టంగా ఆధారం లభించలేదండి రెక్కి జరిగినట్టు బట్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ స్టిల్ గోయింగ్ ఆన్ అంటే ఇప్పుడు మనం కేసు నమోదు చేయాలంటే అక్కడ క్రిమినల్ యాక్ట్ జరిగి ఉండాలి లేదా ఒక కాగ్నిసిబుల్ అఫెన్స్ అయి ఉండాలి అప్పుడే మనం 0 FIR చేస్తాం అదర్వైజ్ 151 CRPC ఎఫెక్ట్లోకి రాదు అండ్ మా ఆఫీసర్స్ మా డిఎస్పీలు రెండుసార్లు వెళ్ళి ఆయన కలిశారు కూడా రథగాని కలిశారు ఆయన జాగ్రత్తపై మేము తీసుకుంటున్న ఆయన భద్రతపై మేము తీసుకున్న జాగ్రత్తలు వివరించారు ప్లస్ ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా షేర్ చేసుకోమని చెప్పడం కూడా జరిగింది థ్యాంక్ యూ